ఓకే పిల్లలు ఈరోజు దేవుడు 150 రోజు మీకు ఇచ్చాడు అద్భుతం కదా ఆశ్చర్యకరం అయితే ద డే నెంబర్ 1 నుంచి ఎవరు ఉన్నారు సాన్వి ఉందా అమ్మ డే నెంబర్ 1 yes అంకుల్ ఆ సాన్వి ఉంది వర్షం ఎప్పుడు జాయిన్ అయ్యావు తల్లి నేను 7th జాయిన్ అయ్యాను అంకుల్ డే 7 డే 7th అంటే నీకు 7 డేస్ తగ్గాయి అన్నమాట నీ 150 డే వారం రోజుల తర్వాత నువ్వు 150 డేస్ సెలబ్రేట్ చేసుకోవాలి నువ్వు ఓకే శామ్యుయల్ జెస్సీ ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎన్ని రోజులు కదయింది మీరు జాయిన్ అయ్యి మేము సెప్టెంబర్ 24th జాయిన్ అయ్యాము అంకుల్ ఓకే మీరు కంటిన్యూస్ చూసారా వీళ్ళు ఎన్ని రోజులు ప్రాక్టీస్ లో ఉన్నారు కదా వాళ్ళ కంటిన్యూస్ గా అసలు ఎప్పుడు మానకండి ఓకేనా ఇయర్స్ టుగెదర్ ఇది కొంత డిగ్రీలు ఆడదు అన్నమాట ఇప్పుడు ఏదైనా డిగ్రీలో జాయిన్ అయితే 4 ఇయర్స్ వరకు మనం కంటిన్యూస్ చూస్తాం కదా అలాగనమాట డిగ్రీ మధ్యలో మానేయం కదా మనం రియల్లీ ఇట్స్ ఎ డిగ్రీ మీకు తెలియకుండానే మీరు జాయిన్ అయిపోయారు ఒక మ్యూజిక్ డిగ్రీలో అవసరం అయితే ఇదంతా అయిన తర్వాత మీరు మ్యూజిక్ క్లాసెస్ మ్యూజిక్ ఎగ్జామ్స్ రాసే వచ్చు మీరు గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 అలా రాసుకుంటా అంటే ఆ సిస్టంలోకి మీరు వెళ్ళాలి చాలా జాగ్రత్తగా ఉంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 మీతో రాయించేస్తారు మహర్షి గారు మా క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ మరి మా రిజిస్టర్ సంస్థ ఇది కాబట్టి క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ తరఫున మీకు ఆన్లైన్ లో ఇప్పుడు అంతకుముందు మెడ్రాస్ ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు ఇవన్నీ ఆన్లైన్ లోనే కదా కాబట్టి మీరు 6th grade, 7th grade, 8th grade వరకు వెళ్ళిపోవచ్చు అనమాట చాలా కాబట్టి అస్సలు మానకండి చాలా సీరియస్ గా తీసుకోండి ఆ ఫ్యూచర్ లో దీనికే మంచి భవిష్యత్తు ఉంది మీరు అయితే మీరు సాఫ్ట్వేర్ లాగా తీసుకోవాలంట ఇది ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంత ఎఫెక్టివ్ ఉందో క్రిస్టియన్ వరల్డ్ లో ఇప్పుడు ఇది క్లాసికల్ మ్యూజిక్ అనేది అంత ఎఫెక్టివ్ ఉంటుంది అది మీకు తప్పు కూడా సపోర్ట్ చేస్తుంది ఎవరు కూడా మీరు తక్కువ అంచనా వేయకండి ఏదో అయితే ఒకటి దేవుడు మాత్రం అలాగే చేశాడు సరదాగా ఊరికే ఏదో ఖాళీ దొరికింది కాబట్టి టైం పాస్ కోసం అన్నట్టుగా స్టార్ట్ చేశాడు కానీ ఇప్పుడు అది సీరియస్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా సిద్ధపడండి దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకండి ఈరోజు మరి కొద్ది మందికి ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు కొద్దిమందికి స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి పర్మిషన్స్ పెట్టుకొచ్చారు కాబట్టి వాళ్ళ పేర్లు నాకు ఇప్పుడు చాటింగ్ లో చెప్పండి ఎవరు అర్జెంట్ గా వెళ్ళిపోవాలి ఆ ఊరికే కాదు నిజంగా అర్జెన్సీ ఉంటే మాత్రం నాకు చాటింగ్ లో పెట్టండి అంకుల్ పలానా టైంకి నేను లీవ్ అయిపోవాలి అని చెప్తే వాళ్ళు ముందుగా పాడేటట్టుగా నేను చేస్తాను మన అంకుల్ గారు చెప్దాం అందరు ప్రేయర్ లో ఉండండి అందరూ ఈ 150th డే వరకు నడిపించిన దేవా నీకు థ్యాంక్స్ ప్రభా కరోనా టైంలో బోల్డ్ మంది చనిపోతున్నారు బెంగ పడిపోతున్నారు ఏమవుతుందో తెలియదు ఫస్ట్ వేవ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ వేవ్ అంటున్నారు అయినా మాకు ఏ వేవ్ కూడా తెలియదు నీ పాటలు తప్ప నీ సన్నిధి తప్ప మాకేమీ తెలియకుండా చేసావు తండ్రి అంటూ ప్రేయర్ లో కొంతసేపు గడపండి ఆ మహర్షి అంకుల్ గారికి నాకు దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చేటట్టుగా ప్రేయర్ చేయండి మా ఫ్యామిలీ మెంబర్స్ కి చక్కగా ప్రేయర్ లో కొంచెంసేపు గడపండి మీ ప్రేయర్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి ఎందుకంటే బైబిల్లో ఉంది నీతిమంతుడి విజ్ఞాపన మనఃపూర్వకంగా ఉండి బహుబలముగా ఉంటుందట యేసుక్రీస్తులో కడగబడిన నీతిమంతులు మీరందరూ కనుక మీ విజ్ఞాపన మనఃపూర్వకంగా చేస్తారు కదా కనుక మీ బలంగా ఉంటది కనుక ప్రేయర్ చేస్తుండండి దేవుడు 150 రోజుల్లో ఎన్నో మేలు చేశాడు కదా ఎందుకంటే ఉచితంగా ఎవరు చెప్తారు ఇంత విలువైన విద్యను ఉచితంగా ఎవరు చెప్తారు అంటే అది దేవుని కార్యమే కదా దేవుడు అద్భుతం చేశాడు ఆశ్చర్యంగా నిలబెట్టాడు ఈ మ్యూజిక్ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ని యాక్చువల్లీ ఇది దేవుని ప్రాజెక్టే మనది కాదు డాక్టర్ మహర్షి గారు 2003లో క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ స్టార్ట్ చేశారు ఒక 2 ఇయర్స్ తర్వాత అది బ్రేక్ అయింది
అయినా సరే దేవుడు మళ్ళీ మహర్షి గారిని వెనక్కి రప్పించి మీకోసం చూసారా కరోనా టైంలో ఎంత అద్భుతంగా కనెక్ట్ అయ్యారు మీరు దేవుడే చేశాడు ఇదంతా గనుక ప్రార్థన చేయాలి దేవా మా మా కంప్యూటర్స్ వల్ల కానీ మా ల్యాప్టాప్స్ వల్ల కానీ మా మొబైల్ ఫోన్స్ వల్ల కానీ మా వైఫై నెట్వర్క్ కానీ ఎటువంటి ఆటంకం లేకుండా కాపాడు ప్రభువా అంటూ మీరు ప్రభువుని అడగండి తర్వాత మీ టైమింగ్స్ మీ సెక్యులర్ ఎడ్యుకేషన్ టైమింగ్స్ క్లాష్ అవ్వకుండా ప్రభువుని అడగండి ప్రభువే సహాయం చేస్తాడు ప్రభువా మాకు అవకాశం దయచేతండి మా ఎడ్యుకేషన్ క్లాష్ అవ్వకుండా కాపాడు ప్రభువా రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలాగో నేర్పించు ప్రభువా అని ప్రభువుని అడగండి ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు మరి మీ మీరు నేర్చుకుంటున్నవన్నీ తిరిగి ప్రొడ్యూస్ చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వాలని ప్రార్థన చేయండి ప్రభువా ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నాం మా ఫ్యామిలీ ప్రేయర్లో మా చర్చ్లో మరి మా ఇళ్లలో జరుగుతున్న సెలబ్రేషన్స్లో ఈ పాటలే మేము ప్రజెంట్ చేయడానికి నీ కృప దయచేతండి నారా మాకు నేర్పించు ప్రభువా మాకు అవకాశాలు ప్రసాదించు ప్రభువా అంటే ప్రభు సహాయం చేస్తాడు మీకు అవకాశం ఇస్తాడు అప్పుడు నేర్చుకున్నవన్నీ మీరు ప్రజెంట్ చేయొచ్చు అన్నమాట కాబట్టి అది కూడా ప్రభువుని అడగండి ప్రభు మీకు సహాయం చేస్తాడు ఒక్కొక్క విషయం ప్రభు సందులో పెట్టండి ప్రభువా మేము నేర్చుకుంది ఇంకొకరికి నేర్పించే కృప దయచే ప్రభువా ఎందుకంటే బైబిల్లో ఉంది ఉచితముగా పొందితిరి ఉచితంగా అయ్యుడి అనే మాట బైబిల్లో ఉంది కనుక ప్రభువా మేము నేర్చుకునే ఈ విషయాలు మేము ఉచితంగా ఇతరులకు ఇవ్వడానికి మాకు సహాయం చేయి ఈ 150 రోజుల నుంచి 200 డేస్ నెక్స్ట్ 50 డేస్ లో కనీసం ఒక్కరినైనా మేము మరి ఈ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ పరిచయం చేయడానికి నీ కృప దయచే ప్రభువా అని అడగాలన్నమాట ప్రభుని అడగండి ప్రార్థన చేయండి ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు ఓకే భాష గారు ప్రైజా సార్ సార్ ఎవరెవరికి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయో ఎవరెవరు కొంచెం వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళని కనుక్కొని వాళ్ళకి మానసి శ్రేష్ఠ సంహిత శ్రేష్ఠ దుబాయ్ ఉంది మన ఆలిసమ్మ గారు మనవరాలు అవునండి మెసేజ్ పెట్టారు చూసారా చూసారు అది అలాగా ఇంకెవరైనా ఉన్నారో కనుక్కుందాం సార్ శ్రేష్ఠ అంకుల్ శిలానే రాలేదు ఇంకా శిలోని వచ్చింది సార్ వచ్చింది శిలో శిలోని ప్రేయర్ చేయనా ప్రేయర్ Our loving Heavenly Father, thank you, Lord, for this day, Lord. We thank you, Lord, for giving this precious opportunity to gather here, Lord. Lord, we thank you, Lord, for giving us good teacher, Lord. Lord, we thank you, Lord, for giving us 150th day, Lord. Lord, thank you for protecting us all the past days, Lord. Lord, we thank you for protecting our teacher, Lord, and Pastor Uncle also, Lord. Thank you for giving them good health, Lord. Thank you for protecting them from Corona, Lord. Lord, help them to grow more closer to you, Lord. Lord, let your presence be in this program, Lord. In this program, Lord. Lord, let you be in the program, Lord. Fill your Holy Spirit on us, Lord. Fill us with your Holy Spirit, Lord. And help us to glorify you, Lord. Help us to make Maharshi Uncle happy. And Jesus, help us to make you also happy, Lord. Lord, Lord, we pray for all the students who gathered here, Lord. Lord, please bless them, protect them from Corona, Lord. Lord, please give us good voice, Lord. Help us to glorify you, Lord. In Jesus' mighty and precious name, I pray. Amen. From 50th day, ki andar ki welcome. Ma, yaran class unda? Yes, sir. దేవుడే నాకు ఆశ్రయం పాడేసి వెళ్ళిపో రెడీ అవు yes sir కొంచెం సేపు తీసేది ఓల్డ్ ఉందా yes sir
హోల్డ్ ఆన్ సార్ అక్కడ ఎవరు లేరుగా ఉన్నారు సార్ పాడు పాడు వరకు తీసేసి పాడు హారన్ మన వాయిస్ వినబడలేదు సార్ నేను మ్యూట్ చేశాను తన్ని బాబు అలా పాడుకుని వెళ్ళిపోతా ఉంటాడు గమనించుకోడు మన వైపు కూడా చూడండి ఇక చూడండి స్క్రీన్ వైపు చూడాలి కదా నోట్స్ వైపు చూస్తుంటాడు కావాలా అయ్యో కళ్ళు మూసుకొని పాడేసుకుంటాడు అంతే ఇంకా అసలు ఓకే సరే రేచల్ సిగ్నేచర్ సాంగ్ ఏం పాడుతున్నావు నువ్వు తెలుగు ఎవరు తెలుగు శామ్యూల్ అండి శామ్యూల్ శామ్యూల్ కన్నడ పాడమ్మా ఆగు సరిగా గమగరి సారీ సారీ వెల్కమ్ ఆరన్ ఇప్పుడు నువ్వేం చేసావు నువ్వేం చేసావు తెలుసా అసలు నీ పాట మేము రికార్డ్ చేయలేదు నేను మ్యూట్ చేస్తాం ఎందుకంటే నువ్వు ఆగు అంటుంటే ఆగకుండా కనీసం స్క్రీన్ వైపు కూడా చూడకుండా అలా కళ్ళు మూసుకుని పాడుకుంటూ వెళ్ళిపోతున్నావు మేము రికార్డ్ చేయలే మేము మ్యూట్ చేస్తాం ఎందుకంటే మాస్ గారు ముందు మీకు ఇవ్వాలి కదా స్కేల్ ఇవ్వాలి కదా స్కేల్ ఇచ్చిన తర్వాత నువ్వు పాడాలి నువ్వు పాడుకుంటూ వెళ్ళిపోతున్నావు కనీసం స్క్రీన్ వైపు కూడా చూడకుండా ఎందుకు అంత ఫూలిష్ గా ఉంటావు నువ్వు అంత ఫూలిష్ గా కనీసం స్క్రీన్ వైపు చూడాలి కదా మా వైపు చూస్తే నీకు తెలుస్తుంది కళ్ళు మూసుకొని పాడేసుకుంటూ వెళ్ళిపోతే ఇతరు మాస్ గారు చెప్తున్నారు మా వాయిస్ నీకు వినబట్లేదా మేము అంటాం ఆగు 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 అంటాం మా వాయిస్ వినకుండా నువ్వు పాడుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు పాడు నా వంక చూడు చూస్తూ మాస్టర్ వైపు చూస్తూ పాడాలి ఆయన కళ్ళు మూసుకొని పాడడానికి చూస్తూ పాడాలి ఆ శృతి ఏంటి ఏం పాడుకుని వెళ్ళిపోతున్నావో తెలియాలి కదా అసలే సరిగ్గా రావట్లేదు నీ వాయిస్ శృతిలో రీచ్ అవడం లేదు అసలు ఏం ప్రాక్టీస్ చేయట్లేదు వచ్చి ఉంటున్నావు అంతే సార్ పాడు ముందు స్ట్రైట్ రా సా అని సాస్తా పాడు సరిగా ఆగు సరిగా పగమగరి సరిగా దాని సరి పాడు సరిగా
సరేలే స్టార్ట్ చేశాడు కదా ఇంక అవదది రేచల్ సారీ ప్రైజ్ లార్డ్ చెప్పు ప్రైజ్ లార్డ్ అంకల్ సాగడాలి పాదాని పామగ గరే సడు నెక్స్ట్ ఎవరు తెలుగు నైతిక్ అంకుల్ నీవే నా జీవం నీ
వచ్చారు కాబట్టి భాష గారు రెండు మాటలు చెప్పండి వీళ్ళకి ఇప్పుడు. మైక్ ఆన్ చేస్తారా? మైక్ 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 మర్చిపోయారు. ఓకే పిల్లలు, ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. 150 రోజులు అంటే 5 నెలలు, 5 మంత్స్, 5 ఫుల్ మంత్స్. ఈ 5 ఫుల్ మంత్స్ లో ఒక్కరోజు కూడా బ్రేక్ అవ్వకుండా, సారీ పిల్లలు ఈ రోజు లేదు అని చెప్పకుండా, ఎంత ఓపికతో డాక్టర్ మహర్షి గారు వచ్చి కూర్చొని చెప్తున్నారు. ఈ మధ్యన ఆ బండి పడిపోయి చెయ్యి కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది, బెణికింది, ఆ చెయ్యి నొప్పి. అయినా సరే ఆ కీబోర్డ్ ప్లే చేస్తా రైట్ హ్యాండ్ తోనే, ఆ చెయ్యి నొప్పితోనే కీబోర్డ్ ప్లే చేస్తూ కూడా మీతో చెప్పగలరు. ఇది ఎవరికి బయటకు చెప్పరు కదా ఇలాంటి విషయాలు. సార్ ఆ పెయిన్ ఇంకా ఉందా? తగ్గింది సార్? మహర్షి గారు తగ్గలేదండి. అయ్యో కాబట్టి ఆవిడకి బాగాలేదు పాపం డాక్టర్. అయ్యో ఆహా, కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ డాక్టర్ మహర్షి గారు మీకు చాలా ఓపికగా చెప్తున్నారు. మీరు పెద్దోళ్ళు అయితే తప్ప మీకు తెలియదు మీరు ఎంత విసిగిస్తున్నారో. డాక్టర్ మహర్షి గారిని మీరు ఎంత విసిగిస్తున్నారో మీరు పెద్దోళ్ళయి ఈ యూట్యూబ్ వీడియోలు చూస్తే అప్పుడు తెలుసు, అయ్యో మహర్షి గారు చెప్పినట్టు మేము పాడలేకపోవడం, మేము చాలా విసిగించాం, అయినా మా అంకుల్ గారు మాకు ఎంతో ఓపిక చెప్పారు. ఇప్పుడు అర్థం కాదులేండి, మీరు చిన్నపిల్లలు కదా, మీకు అంత లోతైన ఆలోచన ఉండదు మీకు. కాబట్టి అసలు స్టార్టింగ్లోనే పిల్లలకు నేర్పించడం అనేది అసాధ్యం అనే ఐడియాతో అసలు స్టార్ట్ చేయలేదు. చేస్తుంటే అసలు మామూలుగా ఫిజికల్గానే చేసేవారు, కానీ ఎప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు వచ్చి బతిమాలేవారు, సార్ మా పిల్లలకు సంగీతం చెప్పండి అని, ఎప్పుడు చెప్పలేదు. కానీ ఆన్లైన్లో మరి దేవుడు ఎందుకో మీకు అవకాశం ఇచ్చాడు, మీకు చెప్పడానికి దేవుడు ఓపిక జ్ఞానం అన్ని ప్రభు ఇచ్చాడు. జసింత్ వీడియో బ్యాక్గ్రౌండ్ తీసేనా? జసింత్ త్వరగా తీసేయాలి, వీడియో రికార్డ్ అవుతుంది, అది ఎవరు పెట్టద్దు. ఓకే, అయితే ఈ అవకాశాన్ని 150 రోజులుగా వాడుకుంటున్న వారు ఉన్నారు. స్వామి ఉంది ఇక్కడ, డే నెంబర్ 1 నుంచి వస్తుంది. ఇంకెవరున్నారు? డే నెంబర్ 1 నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ, జాయ్ అండ్ లిల్లీ డే నెంబర్ 1, షిలోని డే నెంబర్ 1, మధ్య మిగతా వాళ్ళు. బ్రెండన్ ఇప్పుడు కాదు, బ్రెండన్ ఇప్పుడు 150 రోజుల తర్వాత డే నెంబర్ 1. డే నెంబర్ 1 అంటే 150 రోజుల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఉన్నావా బ్రెండన్? లేదు కదా, నువ్వు అప్పుడు లేవు కదా, ఇప్పుడు వచ్చావు. అప్పటి నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు, సాన్వి, షిలోని, జాయ్ అండ్ లిల్లీ. మరి చాతన్ మెల్లడి మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? కాబట్టి 144 రోజులు. వర్షిని 7th డే జాయిన్ అయింది. ఎలాగా అంటే ఒక్క 1 వారం రోజుల తర్వాత జాయిన్ అయ్యారు, అంటే తర్వాత వాళ్ళు కూడా ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఉన్నట్టే లెక్క. ఓకే, ఇప్పుడు కూడా మీకు ఒక ఛాన్స్ ఉంది. ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఉన్నాను అంటే 150 రోజు, ఇది మళ్ళీ బిగినింగ్ అనుకుందాం, ఇది బిగినింగ్ అనుకుందాం. ఎవరు కొత్తగా వచ్చిన బ్రెండన్ లాంటి వాళ్ళకి ఇది బిగినింగ్, కాబట్టి మళ్ళీ న్యూ బిగినింగ్ ఇది. మళ్ళీ మీరు మాకు అవకాశం ఇంకా ఫ్రెష్గా పాడలు నేర్చుకోవడం. మరి మీకు తెలుసా, కొద్దిమంది ఇక పాడలేక అంటే మహర్షి గారు ఎంతో ఓర్చుకొని 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 చెప్తే ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు లేరు కూడా. వాళ్ళకి అంటే మహర్షి గారు ఇంత ఓపికగా చెప్తున్నప్పటికీ వాళ్ళు నేర్చుకోలేకపోయారు. వాళ్ళ పేరెంట్స్కి మేము ఫోన్ చేసి సారీ, ఈ టైం వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది కాబట్టి ప్రొడక్టివిటీ ఉంచే మంచి విషయంలో వాళ్ళు పెట్టండి, వాళ్ళు ఇంకో విషయంలో బాగా రాణించవచ్చు. సంగీతం విషయంలో అందరూ రాణించాలని రూల్ లేదు కదా, ఇది మ్యాథమెటిక్స్, అందరికీ మ్యాథమెటిక్స్ రాదు కదా, ఇట్స్ లాంగ్వేజ్, అందరికీ లాంగ్వేజ్ మీద పట్టు రాదు కదా. అలాగే సంగీతం కూడా స్పెషల్ సబ్జెక్ట్, స్పెషల్గా దేవుని గిఫ్ట్ ఉండాలి, దేవుని గిఫ్ట్ ఉంటే వస్తుంది. కాబట్టి అందరికీ ఆ గిఫ్ట్ ఆ విషయంలో ఉండకపోవచ్చు కదా, కాబట్టి మేము చెప్పాము, వాళ్ళ పేరెంట్స్ చెప్పి మానిపించేసాం. ఎందుకు అనవసరం టైం వేస్ట్, ఒక గంట గంట టైం వేస్ట్ చేస్తారు ఇక్కడ, దాని బదులు ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటే వాళ్ళకి బాగుంటుంది దయచేసి ఆ టైం వాళ్ళు చూడండి అని చెప్పేశాం.
అలాగే ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు, కానీ కొంత టైం వెళ్ళేసిన తర్వాత ఇక మేము చెయ్యలేము అనుకుంటే మాత్రం అప్పుడు మీరు మానేయవచ్చు. మేము చెయ్యలేము, మేము నేర్చుకోలేము అంటే మీరు మొహమాటంతో ఇక్కడ కూర్చోవద్దు, మీ తల్లిదండ్రుల పట్టుదలతో కూర్చోవద్దు. సారీ మమ్మీ, సారీ డాడీ, నేను ఇంతవరకే నేర్చుకోగలిగాను, ఇంతకు మించి నేను నేర్చుకోలేను, నాకు శక్తి సరిపోవట్లేదు, నా క్యాలిబర్ సరిపోవట్లేదు, నా నాలెడ్జ్ సరిపోవట్లేదు, నా కాన్సన్ట్రేషన్ సరిపోవట్లేదు, కాబట్టి ఈ టైంని నేను వేరే దానికి పెడతానంటూ మీరు మానేసుకోవచ్చు. ఎందుకంటే మేము ఇక్కడ డబ్బుల కోసం చేయట్లేదు, కమర్షియల్గా చేయట్లేదు, ఇది దేవుని సేవలాగా చేస్తున్నాం. దేవుని సేవ ఇది, సేవలాగా కాదు, దేవుని సేవగానే చేస్తున్నాం. ఇట్స్ లైక్ చర్చ్ అనమాట. అయితే చర్చిలో ప్రసంగాలు మాటలతో ఉంటాయి, ఇక్కడ ప్రసంగాలు పాటలతో ఉంటాయి, అంతే తేడా. ప్రసంగాలు ఇక్కడ పాటల రూపంలో ఉంటాయి, ప్రతి పాట ఒక ప్రసంగమే. కనుక మీరు దయచేసి సీరియస్గా ఉండండి. ఈ 150th డే నుంచి మీరు మీరు ప్రభుత్వ వాగ్దానం చేయాలి, ఒక ప్రమాణం చేయాలి. ప్రభు, ఇది నీ సేవ, ఇది నీ సన్నిధి, ఇది నీ ఆరాధన, మేము ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా ఉంటాం, కాన్సన్ట్రేట్ చేస్తాం నీ కోసం. మహర్షి గారిని సంతోష పెట్టాలని కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, అది కాదు, మహర్షి గారిని కాదు సంతోష పెట్టడం, దేవుడిని సంతోష పెట్టాలి. ఇక్కడ మహర్షి గారు దేవుని తరపున ఉన్నారు, రిప్రజెంట్ చేస్తారు ఆయన, అంతే. ఆయన విపరీతమైన పనులు ఉన్నాయి ఆయనకి, మరి జీవన ఆయన ఉద్యోగం ఆయనకు ఉంది, ఆయన ఉద్యోగం చేసుకుంటారు, ఆ ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి మీకోసం ఆయన టైం వెయిట్ చేస్తున్నారు. కనుక పిల్లలు ఈరోజు మరొకసారి రీడెడికేట్ చేసుకోండి, అందరు కూడా నాతో కలిసి ప్రేయర్ చెప్పండి మౌనంగా. నేను మీతో ఒక ప్రార్థన చేయిస్తాను, ఆ ప్రార్థన చెప్పండి, అదే ప్రార్థన మళ్ళీ మళ్ళీ రోజు చేస్తుండండి. యేసు ప్రభువా, నీకు కృతజ్ఞతలు. డాక్టర్ మహర్షి గారిని మా కోసమే ఏర్పాటు చేసుకొని ఇంత విలువైన సంగీత విద్యను మాకు నేర్పింపజేస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈరోజు మరొకసారి మమ్మల్ని మేము సమర్పణ చేసుకుంటున్నాం, ఈ సంగీత విద్య నేర్చుకుని నిన్ను శ్రేష్టంగా ఆరాధించడానికి మా హృదయాలను సిద్ధపరచు. ఉచితముగా మేము పొందిన దానిని ఇతరులకు ఉచితంగా అందించడానికి నీ కృప నడిపింపు మాకు అనుగ్రహించు తండ్రి. మహర్షి అంకుల్ గారిని, వారి కుటుంబాన్ని నీ కృపలో భద్రపరచు. ప్రస్తుతం ఉన్న చేతి నొప్పి నుండి విడుదల దయచేసి ముందుకు నడిపించు తండ్రి. వారి ఆర్థిక అవసరాలు, వారి ఆధ్యాత్మిక అవసరాలు, వారి భౌతిక అవసరాలు అన్నీ నీ కృపా మహదేశ్వర్యం నుండి తీర్చి సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ కృపలో భద్రపరిచి ఈ క్లాసులు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఒకసారి మైక్ ఓపెన్ చేసుకుని ఆమేన్ చెప్పండి. ఈరోజు షైనీ రిప్కా మన మధ్యకి వచ్చారు, రెండు గుడ్ మార్నింగ్ అందరికి. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరికి చిన్న వయసులోని అవకాశం ఇవ్వడం నిజంగా దేవుని ప్రణాళిక. మేమైతే లేట్ అయిపోయాము అనుకుంటున్నాము, లేట్ గా నేర్చుకుంటున్నాం, అయినా కూడా దేవుడు మాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు. మహర్షి అంకుల్ని బట్టి, శాలెం అంకుల్ని బట్టి మనం ఎంతో దేవునికి స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే చాలా మంది నేర్చుకోవాలనుకుని నేర్చుకోలేని పరిస్థితుల్లో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి వీలు కాకుండా ఉండొచ్చు, కానీ దేవుడు మనకి ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసి అంకుల్కి ఒక మంచి ఆలోచన ఇచ్చి, మహర్షి అంకుల్కి ఎంతో ఓర్పును సహనం ఇచ్చి ఇలాగ నేర్పిస్తున్నారు. మీరందరూ చాలా బాగా నేర్చుకోండి. మనం అంతా నేర్చుకుని ఆరాధించాల్సింది దేవుణ్ణి మాత్రమే. అంకుల్ చెప్పినట్టుగా ఆ దేవునికి మనం స్తుతి చెల్లించాలి, హృదయపూర్వకంగా ఎల్లప్పుడూ ఆయన స్తుతి చెల్లించాలి. ఈ కొన్ని వీడియోస్ నేను చూసాను, చాలా బాగా పాడుతున్నారు.
మే గాడ్ బ్లెస్ యు ఆల్ ఇంకా కమింగ్ డేస్ లో ఇంకా బాగా నేర్చుకుని దేవుణ్ణి మహింపరిచి అంకుల్ తో కూడా సహకరిస్తారని మీరు కోఆపరేట్ చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ సార్ గాడ్ బ్లెస్ యు ఇప్పుడు నేను చెప్తాను కొన్ని మాటలు వినండి పాస్టర్ గారు చెప్పినట్టు ఆయనకి మరి ఆయన వాక్యం చెప్తున్నప్పుడు నన్ను అడిగారు ఏమండి సంగీత క్లాసులు కూడా తీసుకుంటే సరే పెద్దవాళ్ళకి చెప్తున్నాను తర్వాత మీ విషయం చిన్నపిల్లలు కూడా నేర్పితే బాగుంటుంది ఎలా నేర్పాలి కదా వినిపిస్తుందమ్మా మాట ఇలా అనండి చాలు తర్వాత వెరీ గుడ్ నేర్పగలనా లేదా చాలా ఓపిక కావాలి కదా సహనం కావాలి డిసిప్లిన్ లేకపోతే నాకు అసలు నచ్చదు ఇక్కడ చెప్తున్నప్పుడు పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా పాస్టర్ గారి మీద ఉండాలి నేను అక్కడ మాట్లాడితే అలా ఉండాలి నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఫోన్లు మాట్లాడటం అటు ఇటు ఇవన్నీ గమనిస్తాం మేము కదా ఆ డిసిప్లిన్ లేకపోతే ఉంచండి నేను ఇక్కడ మేము ఆయన మేము అలా గమనిస్తూ ఉంటారు ఆయన కూడా మీరు వింటున్నారా నేర్చుకుంటున్నారు కనుక ఇవన్నీ చేయగలనా అని ఒక ఆలోచన ఉండేది కానీ దేవుని దయ వల్ల పేరెంట్స్ యొక్క ప్రార్థనల వల్ల దేవుడు ఆ ఓపిక ఆ సహనం ఇచ్చారు కనుక మీకంటూ ఒక సిలబస్ మీరు ఏ లెవెల్కి నేర్చుకుంటారు అని ఆ లెవెల్కి నేను ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవుతూ ఉంటాను ఎప్పటికప్పుడు వేళ ఏం చెప్పాలి ఇది పాడగలుగుతారా పాడలేరా అని మీ మీద మళ్ళీ ఒక ప్రయోగం చేస్తూ ఉంటారు కదా మీకు తెలుసది కనుక ఇప్పుడు నేను ఎలా చెబుతున్నానో మీకు ఎలా నేర్పుతున్నానో ఇదే పద్ధతిని మీరు నేర్చుకోవాలి ఇప్పటి నుండి ఈవేళ నేర్పిన ఒక పాటని మీరు సండే స్కూల్కి వెళ్తే ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారు భవిష్యత్తులో వెళ్తారు కదా ఇప్పుడు మీకు తరిపింది అనమాట దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు మీకు ఇదే మామూలు రోజులు అయితే మనం కలుసుకోలేము మీరు స్కూల్స్కి వెళ్ళిపోతారు తర్వాత నా పనులు నాకుంటాయి కానీ దేవుడు ఈ అవకాశం ఎందుకు ఇచ్చాడంటే మిమ్మల్ని నేర్చుకోవాలి నేను ఎలా చెప్తున్నాను స్వరాలు ఎలా పలుకుతున్నాను ఆ స్వరాలతో వచ్చే లిరిక్ ఎలా మాట ఎలా చెప్తున్నాను ఇవన్నీ గమనించుకుంటూ ఉంటే మీరు కూడా మంచి టీచర్స్ అవుతారు కనుక రేపు ఫ్యూచర్ లో పెద్దవాళ్ళయ్యి సంఘంలో పెద్దవాళ్ళు అయ్యేది మీరు కదా ఫ్యూచర్ సిటిజన్స్ కదా మీరు అవునా కనుక చాలా శ్రద్ధగా ఓర్పుగా నేర్చుకుంటూ ఇందాక ఒకటి మెన్షన్ చేశారు కొంతమంది పాడలేకపోతున్నారు పాపం నిజమే కష్టపడ్డాం నేర్పాను రావద్దని చెప్పను ఇంకా ట్రై చేయమంటారు కానీ వాళ్ళు ఇంకొక దానిలో సిద్ధపరుస్తారు ఇంకొక దానిలో ఇప్పుడు ప్రవీణ ఉంది అవినాష్ ఉన్నారు వాళ్ళు కీబోర్డ్ చాలా బాగా వేస్తున్నారు ఇచ్చిన లెసన్ ని చాలా చక్కగా ప్లే చేస్తున్నారు శ్రేష్ఠ ఇంటర్నెట్ బాగాలేదా నీకు అంకుల్ ఏంటి మీ సంగతి ఏంటి ఇంటర్నెట్ బాగుందా లేదా నీకు ఇట్స్ గుడ్ ఓన్లీ అంకుల్ చెల్లి ల్యాప్టాప్ లో క్లాస్ లాగిన్ అవుతుంది అంకుల్ వేరే ల్యాప్టాప్ లో కనుక వాళ్ళు కీబోర్డ్ చక్కగా ప్లే చేస్తున్నారు కాన్సన్ట్రేషన్ కావాలి కదా కనుక ఒక దానిలో మీరు వెనకబడినా ఇంకొక దానిలో దేవుడు ఆ టాలెంట్ ఇస్తాడు ఇప్పుడు అందరికి కలెక్టర్స్ అయిపోవాలని ఉంటుంది అందరు కలెక్టర్లు అయిపోతే మిగతా పనులు చేసేదేవుడు ఏమన్నట అందుకే దాన్ని దట్ ఈస్ కాల్డ్ డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు దేవుడు అలాగ ఆ జ్ఞానానికి తగినట్టుగా ఇక్కడ అందరూ ఒక మినిస్టర్ కావాలి ఒక వాచ్మెన్ కావాలి ఒక డ్రైవర్ కావాలి వీళ్ళందరూ కావాలి కదా సొసైటీలో అలాగ అందరిని తయారు చేస్తుంటారు కొంతమంది గాయకులు చేస్తాడు కొంతమంది కీబోర్డ్ ప్లేయర్స్ అవుతారు కొంతమంది గిటారిస్టులు అవుతారు నేను గిటార్ బాగా వేస్తాను పాడలేను నేను గాయకుడిని కాదు మీరే గాయకుడు ఎంతనేదో నాకు తెలిసింది కదా అలాగా ఒక్కొక్క దానిలో దేవుడు ఒక్కొక్కరిని తీర్చిదిద్దుతాడు కనుక డిసప్పాయింట్ అవ్వనక్కడ ఒక్కొక్కసారి అందరికి అన్ని టాలెంట్స్ ఇస్తాడు
ఒకరు గిటార్ వేస్తారు, కీబోర్డ్ వేస్తారు, పాడతారు, మంచి ఆర్టిస్టులు ఇవన్నీ ఉండేవి, ఇవన్నీ ఉంటాయి. కానీ మళ్ళీ ఏదంటారు, సామెత ఉంది కదా, అన్నింట్లోనూ కాదు, మా మీరు ఏది చక్కగా ఓకే బాగా పాడగలుగుతున్నారు కాబట్టి అని ఒక దాని మీద చక్కగా కాన్సన్ట్రేట్ చేసి పైకి రావాలి. కనుక ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ప్రతి స్వరం శ్రద్ధగా నేర్చుకుని మీరు రేపు మంచి టీచర్స్ అవ్వాలి. జాబ్ ఓకే, చదువు ఇదంతా ఒక సైడ్, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ప్లస్ స్కూల్స్ లో కానీ ఇక్కడ కానీ సంఘంలో కానీ మంచి వర్షిప్ లీడర్స్ అవ్వాలి. ఈ రోహిణి ఎవరండి, రోహిణి ఎవరమ్మా, మంచి వర్షిప్ లీడర్స్ అవ్వాలి. అంకుల్ నేను ఎల్డబ్ల్యూ సండే స్కూల్ స్టూడెంట్ అంకుల్, చూద్దామని వచ్చాను. సో స్వరాలు చక్కగా నేర్చుకుని స్వరబద్ధంగా పాడడం. మీరు పాడుతున్నది లేదే మీరు రికార్డ్ అవుతుంది కదా, ఇది ఒకసారి వినాలి, నేను పాడింది వినాలి, అలాగా ట్రైనింగ్ తీసుకోవాలి. తీసుకుని రేపు ఇప్పుడు నేను 2003లో దాదాపు ఒక 100-200 మందికి చెప్పిన వాళ్ళందరూ ప్రపంచం అంతా ఉన్నారు. యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, బ్యాంకాక్, దుబాయ్, ఇలా అన్ని చోట్ల వాళ్ళు చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి నన్ను మర్చిపోరు. ఎందుకు ప్రైజ్ అండ్ వర్షిప్ లో వాళ్ళ కీబోర్డ్ ప్లే చేయడం ఇవన్నీ పాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంకుల్ నేను ఇక్కడ వర్షిప్ లీడర్ నేను పలానా అని చెప్తూ ఉంటాను. దానికి కారణం ఏంటి, వెస్టర్న్ నోటేషన్ నేర్పాను వాళ్ళకి పర్ఫెక్ట్ గా, ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా అది ఉపయోగపడుతుంది. అలాగే కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళు కూడా వెస్టర్న్ నోట్స్ మీద జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. వాయిస్ కల్చర్, పాడడం ఇష్టానే పాడకూడదు, అదే చెప్తా కదా, పాట అంటే ఆట కాదు, పాట అంటే ఆట కాదు, ఏదో పాడుతున్నావు అంటే కాదు. కనుక నా సలహా ఏంటంటే నేను చెప్పే టీచింగ్ మెథడ్ కూడా మీరు ఫాలో అవుతారు. అంకుల్ ఎలా నేర్పుతున్నారు, స్వరం ఎలా పాడుతుంది, ఇవన్నీ కూడా ఓకే రైట్. ఇప్పుడు మొదలు పెట్టండి. నెక్స్ట్ ఎవరమ్మా, బాగా పాడాలి, రికార్డ్ అవుతుంది, పాడు. చాలు చాలు, నిన్నంతా పాడి పాడి పాడాను, నువ్వు పాడిందే పాడేశావు. నెక్స్ట్ ఎవరమ్మా, సిగ్నేచర్ సాంగ్ హిందీ ప్రిన్సీ అంకుల్. ఎవరు ప్రిన్సీ, రెడీయా పాడు. సరిగా సరిగా పామాగా పాదాని
यीशु तुम ही हो, तुम ही पिता, तुम ही प्रभु, तुम ही यीशु, तुम ही मेरा मार्ग, तुम ही मेरा सर, तुम ही मेरा जीवन, तुम ही मेरा सर, तुम ही मेरा ध्यान, तुम ही मेरा गीत, तुम ही मेरा रूप, तुम ही मेरा दैव। Okay, now next. Signature song, Tamil Nissi uncle. Tamil and Chalu, signature song. Nissi? Ekada? Uncle. Next. No, what? Sari ga pa ma ga pad Sari ga pa ma ga pa ga ni pa ma ga ga ri sa चाहतन मेलडी मुंदु मुंदु सुप्राना पाडु सारी गा पामाग पाडना पाडु लिरिक पाडु Praise the Lord, oh my soul. Lead me, Lord, in your light all my life. Lead me, oh my Lord. Wash me of my sins. Let me give you all honor, thanks and praise. Okay, Ram. Yeah. Wait. Chahat. Praise the Lord. Praise the Lord.
Oh my soul, lead me, Lord, in your light all my life. Take me, oh my Lord, wash me with all my sins. Make me give you honor, thanks and praise. కలిపి పడతారా? వన్ టూ త్రీ ఫోర్ చెప్పండి మీరు. Praise the Lord. Oh my soul, lead me, Lord, in your light all my life. Take me, oh my Lord, wash me of my sins, make me clean. ఎక్కడ కూర్చున్నారు ఇద్దరు? దగ్గర దగ్గరే కూర్చున్నారా? Yes uncle, దగ్గర దగ్గర కూర్చున్నాం. Very good. Joy and Lily. Praise the Lord. Lily. Lead me, Lord, wash me of my sins.
మలయాళం జసింత్ అంకుల్. జసింత్ ప్రైజ్ లార్డ్ చెప్పు. ప్రైజ్ లార్డ్ అంకుల్. ఇప్పుడే పాడాడు కాబట్టి కొంచెం రెస్ట్ ఇద్దాం. 2 మినిట్స్. నెక్స్ట్ శ్రేష్ఠ అక్కడ ఏం పాడుతున్నా అంకుల్? నేను గగ పాప పాడుతున్నాను అంకుల్. గగ పాప తప సాస రి సద దప తప గగరి గప ద సస దప గగరి గగ దప గ గగరి. ఎవరు మాట్లాడొద్దు చెప్పుకోండి. పాడు. గగ పాప తప సాస రి సద దప తప గగరి గ ప ద సస దప గగరి గ గ దప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ దప గ తప సస ద గ రి రి సస ద స ద ద ద ప గ ప ద స గ ప తప గ గ రి స స రి గ గ గరి పాగరి సరి సగరి సగ సరుణా నర శరణమయ దయశీలా నిరుపమ ప్రేమ సా గర శుభ కర పూజ్యాకరా శోభిత శుభ గుణలోలా నిరత క్రియా జయశీ
మరియా ప్రియ సంగనాయక తేజోమయ మృదు హృదయాగణనాద సంహిత ఏం పడతావు అంకిల్ ఎక్కడరా అంకుల్ సర్వదే శంభునారు పాడతాను అంకుల్ సారి పాపా మగరి కగరి సా సరి గరి సని దని సని దని ద పాపా ని సా సని సరి పాసరి గమగరి సని సని సా సర్వదే శమలారా శ్రీయేసే దేవుండు వెరీ గుడ్ వెరీ గుడ్ థాంక్యూ అంకిల్ నెక్స్ట్ వందనం బనర్తుమో జాయ్ అంకిల్ జాయ్ సస సరి గరి గా సని దప సస సరి గరి గా మప మప పట్ సాస సారి గారి పాప మగ మమ ప మగ గగ మగరి సాస సారి గారి ప్రభు ఎన్ని నాలుగలను మమ్ము బ్రోచి సోత్రములివిగో వందనంబునర్తుము ప్రభో ప్రభో వందనంబునర్తుము ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ చూద్దాకుడా వందనంబులందుకో ప్రభో వెరీ గుడ్ నెక్స్ట్ మార్గము చూపుము ఇంటికి మెలోడీ అంకుల్ సగ సగ దప సగ సగ దప ప గరి స దప పాడి పాడి పాప
ఒకరే పాడుతున్నారే కాదా పాడను సరి గ మగరి సని సరి పాడను అదని సని సరి సరి గ మగరి సని సరి పాదని సని సరి సరి గ మగరి సని సరి మా గరి గరి సరి పాపా గరి గరి సరి దని సని దని సని దని పాడదాము సన్వి అంకుల్ ఏది సాన్వి అగమ పాప ప 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
ga pa 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 da 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 pa ga ta ni ga ma sa ni sa ri sa ga 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 ri ga ga ma ga ga ri ga 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 ri sa sa ni da da pa ma ga ma pa ga ma pa 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 da 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 pa pa sa ri ga ma ga ri sa ni sa ri sa indi utsahinchi paadudamu rakshana durgamu mana prabhuve endi krutagnyata stotramu to ra raju sannidhi ke gudamu sanprabhu namamu kirtanam sandanakanamu ke yudamu randi utsahinchi paadudamu rakshana durgamu mana prabhuve. Very good. Very good. Next. Nadipinchu nanava Varshini akka uncle. Papa gari ga ma pa papa pa ri ri ga ma pa ma ga 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 ri ma ga ri sa ni da pa da pa ma pa ri ri ga ri sa ni sa pa na papa ga ri ga ma pa papa pa ri ri ga ma pa ma ga 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 ri ma ga ri sa ni da pa da pa ma pa ri ri ga ri sa ni sa papa ga ri ga ma pa papa papa dani sa sa ni da pa da pa ma pa ni da pa da pa ma ga ma pa ma ga ri ga ma pa ma ga ma ri sa ni sa in chu na na va nadi sanjamu deva nav jeevan margamu na na janma tarim na jeevita tiram jeya bharamu na nalikina na hrudayamunu నడిపించుము లోతును ఆత్మ విరపూయా నా దీక్ష ఫలింప నానావను కాదిడుము నా సేవ చేకొను నడిపించు నానావా. Very good. Very good. Next. Prabhu Yesu ni alayamu Lily uncle. Lily. Papa ga ga ma re sa ni ninne re ga ga ma re ni sa pada papa ga ga ma re sa ni ni ga ga ma ni ni sa ga ga ma da da pa ma ga ri ni ga ma ri ni sa pa
పరిశుద్ధ పరిశుద్ధ నైతిక్ అంకుల్ నైతిక్ స స స స స స స స రి గ రి స ని ద ని స రి 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 గ రి గ మ గ రి గ రి స ని స sa 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 ri ga ri sa ni da ni sa ri 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 ga ri ga ma ga ri ga ri sa ni sa ga ma ba 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 ri ga ma 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 ga ri ri ga ga ri ga ma pa da pa da ga ma pa da pa da ga ri ga ri sa ni sa ri parishuddha 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 prabhuva varadutalai nanenva nembagalara varadutalai nanenva varadutalai nanen varadu పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలై నానెంబగలరా ఏంటి
వెరీ గుడ్ నెక్స్ట్ సర్వశక్తుని స్తోత్ర గానము వర్షిణి అంకుల్ వర్షిణి ఓకే వెయిట్ సరి గరి సరిని తని సరి స సస సస ప గ గ గ మ గ రి స రి గ ప మ గ రి గ రి మ మ మ గ గ రి గ గ గ గ రి స గ రి రి ద ని స రి స సర్వ శక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారము నిత్యమెదరాజిల్లను ముదముతో నిర్మాణ కుండగు మూలకర్తను పాడరే వదనమీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే నీతి గల యెహోవా నేనే అంకుల్ పాప తప మగ పాప పమ గరి గ మగ రి రి సరి రి స సరి గ మగ రి రి సరి రి స సరి గా గ మ గ రి రి స ని రి స స స స రి స ని స రి 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 గ రి స రి గ గ గ మ గ రి రి స ని రి స రి మ మ మ మ గ రి గ మ గ రి స స రి మ మ మ మ గ రి గ మ గ రి స స స రి రి గ రి స ని స రి రి స రి గ మ ప ప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స స రి గ గ మ గ రి రి స ని రి స నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి చెడ్డల బుడమియు రవియు జలదియు నదులు గిరులను చక్కగా చెడ్డల బుడమియు రవియు జలదియు నదులు గిరులను చక్కగా సదమలంబగు దివ్య నామము సర్వదానుతి చేయను నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి నీ ఆత్మతో సేవించుడి చాబదులు చేయన్నారంటే మీనింగే మరి పెస్ట్ అయిపోతాయి పెస్ట్ కంట్రోల్ చెదల చెద్దా చెద్దాల త్వరలు కూడా కొంచెం చేయాలి పాట తప్పు పాడవు చివరిలో జాగ్రత్తగా ఉండాలి అదే చెప్తున్నాను మళ్ళీ చూసుకోమ్మా నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు రాజులకు రాజుడు వేసే వర్షిణి యొక్క ఏంటది ఓకే
da pa ma pa da da pa ma ma pa da da sa da pa ma pa da da pa ma ga re sa sa re re sa re sa da da pa ma ga re sa da pa da sa da pa da da pa ma ga re sa lagra varshini अंकल यार पार्टनर है दी नहीं नहीं अंकल वर्षिनी ने पार्ट पार्ट में रही पार्टन का देखो दस 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 द
దూత పరిగణ పూజితుడు గగనుడు తన దగు తేజమంతయు విడిచి భువి జనన మాయను రాజితం బగు ప్రభుని కార్యం విమల దేహము శిలువం రానున బలిగ చేసిన ప్రభుని ప్రేమే మనిషి పాపము మాపి వేసెను. ఏమైంది నీ గొంతు? ఐస్ క్రీమ్ తిన్నా నిన్న? నెక్స్ట్. వినరే యో నరులారా లిల్లీ అంకుల్. ఒక నిమిషం ఆగు. సరి గగ గగ గ మగరి సని నిసరి రే రే గరి సని నిసరి రే రే గరి సని సరి గరి గ ప మ మగరి గ మ ప మగరి సని స ప మ గ గ గ మగరి సని నిసరి రే రే గరి సని నిసరి రే రే గరి సని సరి గారి గ ప మ మగరి గ మ ప మ గరి సని సా ప ప మ గ మరి గ ప ప ప మ గ మరి గ ప ప ప మ గ మరి గ స స స ని సరి గ గ వినరే యో నారులారా వీరుల కింపు మేరా మనలారక్షింపాక్రీస్తు మనోజావతారుడయ్య వినరే అనుదినమును దేవుని తనయుని పదమన జంబులు మను మునని కొనుచును వినరే యో నారులారా వీరుల కింపు మీరా మనలారక్షింపాకీస్తు మనోజావతారుడే వినరే నరరూపుని గోరా నరకూల రారమ్మని తొరయౌ మరియా వరపుత్రుడు వీనారే కరమరుదగు కరువరిగిరిదరి కరిగిరయంబున ప్రభు కరుణను గెనరే వినరేయో నారులారా వేణుల కింపో మీరా మనలారక్షింపాకీస్తు మనోజావతారుడయ్య వినరే. వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మా. ఇంగ్లీష్ హిమ్స్ అంకుల్. ఇంగ్లీష్ రీటా గ్రేటా. ఏం
పాటలో ఉన్నా నువ్వు గ్రేటా వాట్ ఏ ఫ్రెండ్ వి హావ్ ఇన్ దిస్ ఆల్టో పాడతావా ఎవరు మాట్లాడుతూ ఆ గ్రీట పాడేటప్పుడు ఏ సౌండ్స్ ఎక్కడ కొంచెం చూడండి దయచేసి మనకు డిస్టర్బెన్సెస్ వస్తాయి All our sins and griefs to bear, all the privilege to carry, everything to God in prayer. Oh, what peace we often forfeit, oh, what needless pain we bear, all because we do not carry everything to God in prayer. Have trials and temptations, is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Can we find a friend so faithful who will all our sorrows share? Jesus knows our every weakness. Take it to the Lord in prayer. Very good. Very good. Next. Uncle, you know what a friend we have in tenor partner, Uncle. Who? Oh. Ra 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 ra. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Very good. Next. Chahatan Melody, alto, soprano, what a friend we have in Jesus partner, Uncle. Chahatan Melody. The soprano alto part, na na. Ra 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 ra. Part. First part is it. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Melody. What a friend we have in what a friend
Wait. What a friend we have in Jesus. Pardon. What a friend we have in Jesus. All our sins and griefs to bear. What a privilege to carry. Everything to God in prayer. Okay, right. Itara 1, 2, 3, 4 cheppandi. Ready, cheppandi. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often fall in. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Eric. Sohan garu, welcome. Next. What a friend we have in Jesus. Join Lily, alto and soprano, uncle. Na 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 na. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Next. What a friend we have in Jesus. Varshini Akka, tenor uncle. Tenor. Great. Na 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 na. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to. Ma mute lo kelipoyindi, mute lo kelipoyindi. Chusko. Okay. I'll start. Da na 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 na. Pardon. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry
everything to God and pray. Very good. Next. గీతాలు కరుణాల గీతం సన్వి అంకుల్ ఆగు ఒకసారి జెస్సి నువ్వే పాడుతున్నావు నానా అంకుల్ సిగ్నేచర్ సాంగ్ తమిళ చెప్పారు తమిళ పాడు ఒకసారి ఫ్రేమ్ లోకి రా ఫ్రేమ్ లో కెమెరా లోకి రా జరుగు ఇటు జరుగు ఆ వెనక జరుగు అది కనపడలేదు బాగా పాడాలి నాన్న. ఓకే నెక్స్ట్ ఎవరమ్మా? కరుణాల గీతం సన్వి అంకుల్. కరుణాల గీతమా? కరుణాల గీతం. కరుణాల ఎవరమ్మా? కరుణ ఇందాక పాడినట్టు పాడలేదా ఇది? ఎవరను ఎవరు పాడారు ఇది ఇందాక? శ్రేష్ట అక్క. శ్రేష్ట పాడిందా? ఓకే పాడు మళ్ళీ పాడు. గ ప సా రే సా ద ర ప ద ప గ గ రే గ ప ద సా సా ద ప పాడు. గ ప ద ప సా రే సా ద ద ప ద ప గ గ రే గ ప ద సా సా ద ప గ గ రే గ గ ద ప గ ప గ గ రే సా గ గ గ గ రే గ ప గ ప ప గ గ ద ప ద ద ప సా సా ద గ రే రే సా సా ద సా ద ద ద ప గ ప ద సా ద ప ద ప గ గ రే సా సా రే గ గ గ రే ప గ రే సా రే సా గ రే సా సా ద సా సా కరుణాలా దరపాలా శరణమయా దయశీలా నిరుపమా ప్రేమా సాగర శుభగర పూజాకర శోభిత శుభగుణలోలా నిరత క్రియాదయ శీలా మరియా ప్రియ సంగనా
Okay, very good. Next. Sri Prabhu Vara Chahat Uncle. Chahat. Okay. Have an afternoon. Ma pada sa sa ri ri sa ta pa ma pa ri ma pada pa pa da pa ma ga re sa pada ma pada sa sa ri ri sa da pa ma pa ri ma pa da ma pa da pa ma ga re sa sari ma ga ri sari ga ri sa ri ma pa da ma pa da pa ma ga ri sa sri prabhu vara paramatmura karuna nilaya mariya sutta వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా సకల విద్యా అది పూజిత సర్వోన్నత పరమ జనక వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా ధరపాలక శరణో ప్రభో వరమీయక తరిచేరవా వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా అలా సాగి తీసి పాడాను నేను అంతే అలా పడింది కదా రి మ ప ద ప ప ద ప మ గ రి స స రి మ గ రి స రి గ రి అలా పాడనా నువ్వు పాడినట్టు పాడనా ma pa da sa sa ri ri sa da pa ma pa ha ri ma pa da ma pa da pa ma ga re sa sa ri ma ga re sa ri ga re sa ippudu paadu akkada akkunda paadu ma ma pa da sa sa ri ri sa da pa ma pa paadu ma pa da sa sa ri ri sa da pa ma pa ri ma pa da ma pa da pa ma ga ri sa sa ri ma ga ri sa ri ga ri sa ri ma pa da ma pa da pa ma ga ri sa adi ala varal chal next మా యేసు జీవనాద మెలోడీ అంకుల్ మారేస పామారేస పాడు మారేస pa mari sa mari sa pa mari sa pa ni sa
Mari Mari Sa Ma Yesu Jivanada Ma Yesu Jivanada Sarvesha 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 Anandintu Aradintu Neenamam Aradintu Neenamam Neeve Maku Adharam Neeve Maku Adharam Neeve Ma Sarvasam Neeve Ma Sarvasam Ashvadintu Nivedam Ashvadintu Nivedam Neeve Ma Jivaharam Neeve Ma Jivaharam Neeve Ashirvadam Neeve Ashirvadam Anandintu Nidhyanam Anandintu Nidhyanam Very good, Anna. Ma Risa Risa Ni Ma Risa Risa Ni Are you correct? Sorry, Ni. Next. Pravachanambuna Lily Uncle. Pravachanam. ఏంటది ఏ పడుతున్నా నేను మారీసా అంకుల్ నువ్వు మారిపోయిందా ఎప్పుడేం పడతా కొని అదే పడతావా అదే పడతావు మళ్ళీ పాడు పర్వాలేదు మారీస Marisa Pare Marisa 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 Nipamari Marisa Nipamari Marisa Sani Sari Sani Pa Sani Sari Sani Pa Mari Sari Sani Nipamari Marisa Nipamari Marisa Na Yesu Jivanada Na Yesu Jivanada Sarvesha Sarvesha Aradintu Neenamam Aradintu Neenamam Neeve Maku Adharam Neeve Maku Adharam Sarvasvam Neeve Maa
vedam aswadindu nee vedam neeve ma jeevaharam neeve ma jeevaharam neeve aashirvaadam neeve aashirvaadam aanandindu nee jnanam నేనే అంకల్ సని సాధని సని తప మగ మప తప మగ రే స ప మగ మరి గ సని సాధని సని తప మగ మప తప మగ రే స స ప మ గ మ రి గ స స స ని స ద ని స రి స ని ద ని స ని ద ప స స స స ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స మ వంద నెక్స్ట్ ప్రబల ముగనే నిసి అంకుల్ గగ గ గ గ గ మ రి రి గ రి స ని స ను పాట ప్రాక్టీస్ చేస్తావా ఇది అమ్మా ఆ పాట గ గ గ గ గ గ మ రి గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ మ గ రి స ద సరి గ pa 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 da pa ma ga ga pa 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 da pa ma ga ga ni 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 sa da da ni da pa ma ga ri pa ga ga ma pa da pa ma ga ma ga ri sa da sa ri ga ప్రబల ముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిన్ను ప్రచురపరచేద ప్రతిదినము నిన్ను ప్రచురపరచేద
ప్రతిదినమునో ప్రచుర పరచేద ప్రభుడనావిగూడ ప్రబలముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలని. వెరీ గుడ్, పదాలు బాగా పలకాలి. అదేనా ప్రతిదినం అలా పడుతున్నాను, ప్రతిదినం. నెక్స్ట్ రా. జయ జయ ప్రియ భారత జాయంక. జాయ్ స స స స స నే స నీ ద ద నీ నీ రే రే గ రే రే స. ఓకే పాట పాడండి అంకుల్. అంకుల్ జాయ్ కాదు అంకుల్, వర్షిణి అంకుల్, సారీ అంకుల్. వర్షిణి. జయ 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 ప్రియ భారత పాడు. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య దాత్రి. జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల. జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల. జయ మదీయ హృదయాశయ లక్షారుణ పదయుగల. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య దాత్రి. జయ దిశాంతగత శకుంత దివ్య గాన పరితోషణ. జయ గాయక వైతాళిక కల విశాల పద విహరణ. జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య దాత్రి. వెరీ గుడ్. నెక్స్ట్ వందే మాత్రం జాయ్ అంకుల్. సరే మప మప పాట పాడు. వందే మాతరం మాతరం వందే మాతరం ఉదలా సుఫలా మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నపులగితయామిని కుల్లకుసుమిత ద్రుమదలక్షోభిని సువాసిని సుమధురవాషిని సుగదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం
Very good. Next. Uncle, I pinned uncle. Very good. Brendan, Brendan. Dana Brendan, you want to part on the will you sing any song? New generation. Any song? Sing. J generation. Whatever you know. Hello. Brother, Vinpistunda? Niku? Voice? Vinpistunda. అదే ఒకటి జే జనరేషన్ అని తమిళ సాంగ్ ఉంది అది పాడతారు పాడమనండి పాడు పాడు నాన్న సారీ బ్రదర్ సుందరుడు అని ఒక తెలుగు సాంగ్ ఉంది తను పాడు సుందరుడు అని పాడతాడు వెరీ గుడ్ పాడు నాన్న సింగ్ బ్యాక్ చూడు బ్యాక్ బ్యాక్ చూడండి మైక్ సెట్ మాట్లాడేది బాగుంది బాబు మాట్లాడేది పాడే పాడేటప్పుడు రావట్లేదు హలో హలో చెప్పు ముందు హలో చెప్పండి హలో హలో మీది బాగుందండి మీది బాగా వస్తుంది బాబు వాయిస్ రావట్లేదు ఏంటి హలో హలో చెప్పు అది ఫేస్ కనబడాలి ఫేస్ కనబడాలి సార్ ఆడియో సెట్టింగ్స్ చూడండి మీ ల్యాప్టాప్ లో ఉన్నారా బ్రదర్ మీ ల్యాప్టాప్ లో ఉన్నారా అయితే ఫోన్ నుంచి వెళ్తాను అది ఆడియో సెట్టింగ్స్ లో మీరు చూడాలి ఒకసారి మీ మాట వినిపిస్తుంది బాబు పాడేసరికి ఆ హై పిచ్ కింద ఆగిపోతుంది మ్యూట్ అయిపోతుంది అమ్మా అంటే ఆటోమేటిక్లీ అడ్జస్ట్ మైక్రోఫోన్ వాల్యూమ్ అనేది చెక్ మార్క్ ఉన్నట్టు ఉంది అది తీసేయాలి ఆడియో సెట్టింగ్స్ లో ఆటోమేటికలీ అడ్జస్ట్ మైక్రోఫోన్ వాల్యూమ్ అనేది చెక్ మార్క్ తీసేయాలి అయితే ఆ కింద సప్రెస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ లో అది ఆటోలో పెట్టండి హైలో పెట్టారా సప్రెస్ బ్యాక్గ్రౌండ్ ఆటో పెట్టాలి దూరంగా పెట్టండి పర్లేదు ఫేస్ కనబడాలి ఫేస్ కనబడాలి ఎస్ ఓకే స్టార్ట్ చేయండి సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా అతి వేళలోని అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీడే శారాను పుష్పమా లోహిలోని పద్మమా నిరు మహోన్నతుడా
బాగుంది వాయిస్ రోజు రా రెగ్యులర్ గా సరే మరి ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం. అందరికి ఎగ్జామినేషన్స్ చాలా మందికి పాపం చాలా మంది అటెండ్ కాలేకపోయారు. అవునండి అవునండి, చాలా మంది మధ్యలో వెళ్ళిపోయారు కూడా ఈరోజు. గ్రీటా బర్త్డే అట వెళ్ళిపోయింది, అలాగే కొంతమంది వెళ్ళిపోయారు. మానసేస్ పూర్తి రాలేదు, ఈరోజు ఎగ్జామ్ రాస్తుంది. శ్రేష్ట వాళ్ళకి ఏదో ఎగ్జామ్ ఉన్నాయట. అయితే ఫైనల్ గా మనకి గెస్ట్లు ఉన్నారు, షైని, జోయల్, మృదుల ఉన్నారా? వెళ్ళిపోయారా? చాలా పాడుతున్నారు అంకుల్, వీళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. నేను కూడా బిగినర్ నే కాబట్టి చాలా నేర్చుకోవాలి. ఇంకా వీళ్ళ దగ్గర నుంచి చాలా బాగా పాడుతున్నారు అంకుల్, చాలా ఓపిక్ గా నేర్పించారు. అంకుల్ కష్టం అంతా కనిపిస్తుంది పిల్లల్లో. They're really good, awesome singing. అయితే మీ దగ్గర మీకు నేర్పించేటప్పుడు నవ్వుతూ వదిలేస్తారు, అలాగే నవ్వరు ఇక్కడ, చాలా సీరియస్ గా ఉంటారు పిల్లల దగ్గర. అవును అంకుల్, అబ్జర్వ్ చేసా. పిల్లలు సీరియస్ పోతే వాళ్ళు ఆట కట్టేస్తారమ్మా, అంకుల్ అంకుల్ బుజలు ఎక్కేస్తారు. ఇక అది ఎప్పటికి రాదు, ఎప్పటికి రాదు ఇక. చూసారమ్మా, అబ్జర్వ్ చేశాను అంకుల్. అంకుల్ మాతో చాలా పేషెంట్ గా ఉంటారు దీన్ని బట్టి. ఇక్కడ పిల్లల మీద నేను కూడా అరుస్తానమ్మా, నేను కూడా అరుస్తాను. ఇందాక ఫస్ట్ ఆరన్ బాబు ఆ ఆగమంట ఆకు కూడా పాడుస్తున్నా, వాడి మీద అరిచానట్టు. మా తమ్ముడు కొడుకే వాడు. ఇలా పిల్లల మీద నేను కూడా ఇక్కడ అరుస్తా, ఎందుకంటే పిల్లలకి గద్దెంపు ఉండాలమ్మా. గద్దెంపు అనేది పిల్లలకి ఉండాల్సిందే. వాళ్ళకి నాయన ముద్దుగా చూస్తే ఇక్కడ కుదరదు, ఎందుకంటే దూరంగా ఉన్నారు కదమ్మా. ఒకళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా బెత్తం కూడా వాడతాం మేము. దూరంగా ఉన్నారు కాబట్టి పాపం బెత్తం దెబ్బలు తగలట్లేదు వాళ్ళకి. Shaini, are you happy with this program? Yes, uncle, very happy. Sriga unta appudu join avu velta. Ah, sure uncle, nene adugudam anukuntunnanu uncle, chaala roju nunchi adugudam anukuntunnanu. Appudu join avachu amma. Eh, join aithe ippudu unna perlo evaru meeku neeku baaga anipincharamma?
ఎవరు ఎక్కువ సాధన చేస్తున్నట్టు అనిపించింది మీకు అని ఎవరు బాగా లేదు సాధన ఎక్కువ చేసేవాడు బాగా అనిపిస్తారు ఎవరమ్మా చాహత్ అండ్ మెలడీ శిలోని ఇంకా వర్షిణి వర్షిణి హోస్ట్ డిజేబుల్డ్ అని వచ్చింది అంకుల్ నేను ఆఫ్ చేయలేదు అయ్యయ్యో అమ్మా చూడమ్మా ఇప్పుడు చూడమ్మా అంటే పొరపాటున శిలోని రిమూవ్ వీడియో కూడా వర్షిణి కూడా చాలా బాగా పడుతుంది అందరు బాగా పాడుతున్నారు అంకుల్ కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేసింది వీళ్ళు బాగా అనిపించింది మెలడీ అయితే చాలా చిన్న పాప కానీ చాలా పర్ఫెక్ట్ గా పాడుతుంది చాలా నేర్చుకోవాలి నేను తన దగ్గర నుంచి సంజయ్ కుమార్ గారు పాస్టర్ గారు సంజయ్ కుమార్ గారు ఉన్నారా మీరు మీరు వీడియో ఆన్ చేసి అటు ఇటు తిరగడం ఇక్కడ రికార్డ్ అవుతుంది ప్రోగ్రామ్ పాస్టర్ గారు ఎవరో ఒకరు అక్కడ కూర్చోవాలండి అటు ఇటు తిరుగుతూ ఇలా ఉంటే రికార్డ్ అవుతుంది ప్రోగ్రామ్ ఇక్కడ బాగాలేదు మరి అది ఎవరో ఒకరు అక్కడ కనిపిస్తూ ఉండాలని నేర్చుకున్నట్టు ఉండాలి కదా సంజయ్ గారు మీ మైక్ ఆన్ చేయండి మైక్ ఆన్ చేయండి మైక్ ఆన్ చేయండి సార్ మరి పాప సీరియస్ గా నేర్చుకుంటారండి సీరియస్ గా నేర్చుకుంటారా పాప పాస్టర్ మీ క్లాస్ అయిపోయింది క్లాస్ అయిపోయినాక వచ్చింది అనమాట అంటే పాస్టర్ ఒక రూల్ ఏంటంటే ఇక్కడ వీడియో కనబడుతూ ఉండాలి చాలా కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలన్నమాట వీడియో కూర్చోకూడదు వీడియో ఆఫ్ లో ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో అంటే కాదండి ఎవరో తిరుగుతూ తిరుగుతూ అటు ఇటుగా మూవ్ అవుతూ కనపడుతున్నారు అది బాగుంటది ఇక్కడ మనం ఫేస్బుక్ లో కూడా ఇది ఇదవుతుంది లైవ్ అవుతుంది ఎవరో ఒకరు సీరియస్ గా ఉంటేనే రండి ఇక్కడికి ప్లీజ్ ఐఎమ్ సారీ వెనక నుంచి కూర్చోవాలి సీరియస్ గా సౌండ్స్ రాకూడదు వేరే వేరే సౌండ్ మాట్లాడకూడదు అవన్నీ ఉండకూడదు అంటే ఈ ఒక స్పెషల్ రూమ్ లో ఉంటే బెటర్ అండి ఇలా కామన్ రూమ్ లో అందరూ తిరుగుతూ ఉండే రూమ్ లో అయితే కుదరదు కాన్సన్ట్రేషన్ ఉండదు మాకు కూడా కాన్సన్ట్రేషన్ తగ్గుతుంటది అనమాట కొంచెం మేము కూడా బాధపడాల్సి వస్తుంది ఓకే పాస్టర్ కొంచెం ఆ రూల్స్ కొంచెం పాటిస్తే అంటే రికార్డ్ అవుతుంది అందుకని అందుకంటే కొన్ని లేకపోతే బాగుండదు అండి వీడియో అది చూసే వాళ్ళకి బాగుండదు కొంచెం ఎవరైనా ఒకరు అలా అది ఇలా స్టేబుల్ గా కూర్చోవాలి పిల్లలు ఎలా కూర్చుంటున్నారు చూస్తారా అంతే ఇంకంత దిప్పించి ఎవరున్నా నేను రిమూవ్ చేసేస్తాను ఇక్కడ ఇమ్మీడియట్ తీసేస్తాను ఓకే జోయల్ బాబు జోయల్ మ్యాచెస్ ప్రైజ్ లార్డ్ ప్రభు నాకు ఇచ్చిన అవకాశం ప్రభు స్తోత్రాలు చాలా ఆనందంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను వర్చువల్ గా ప్రతిరోజు లైవ్ చూస్తున్నాను మీది చాలా చక్కగా పాడుతున్నారు మహర్షి అంకుల్ గారి పుట్టినరోజు జరిగినప్పుడు కూడాను మీలో కొద్దిమంది పిల్లలు వచ్చి పాడినప్పుడు కూడా చాలా సంతోషంగా అనిపించింది ఇందాక మహర్షి అంకుల్ గారు చెప్తూ లైవ్లో చూస్తూ ఉన్నప్పుడు చెప్పారు ఒక మాట వీళ్ళే పెద్దలు అవుతారు అని నిజంగా మీరు నేర్చుకోవడం వల్ల ఎన్నో జనరేషన్స్ మీ దగ్గర నుండి ఇంకా భవిష్యత్తులో నేర్చుకుంటారని నమ్ముతున్నాను ఖచ్చితంగా మీ ద్వారా అనేకులు బ్లెస్ అవుతారని కూడా నమ్ముతున్నాను అంకుల్ వాళ్ళు చేస్తుంది ఒకటే సామెతలు 22:6 బాలుడు నడిచే త్రోవ నేర్పించండి అని దేవుని వాక్యంలో ఉంది ఆయన అదే చేస్తున్నారు తర్వాత మళ్ళీ కీర్తనల గ్రంథం ఇలాగా మత్తి స్వాత వీటిలో చూస్తే బాలుల ద్వారా వాళ్ళ స్థుతుల ద్వారా దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించాడని ఉంది అది 8:2 కీర్తన గ్రంథం మరి మత్తి స్వాత 21:16 మిమ్మల్ని బట్టి చాలా సంతోషం అనిపిస్తుంది నిన్న కూడా ఒక బాబు జసిత్తే ఎవరు అంటుంది పాడుతుంటే చాలా సంతోషం అనిపించింది ఇంకా పాప శిలోని అయితే అసలు ఎంత బాగా పాడింది గీతం పాడేసింది చక్కగా పోయినసారి మార్షంకుల్ గారి పుట్టినరోజు వచ్చినప్పుడు కూడాను మిగతా వాళ్ళు కూడా చాలా చక్కగా పాడారు చాలా సంతోషం ప్రైజ్ నీ వీడియో ఆపేసి వింటే చాలా ఎక్స్పీరియన్స్డ్ పాస్టర్ గారు పాడినట్టు ఉంటుంది ఏమండి చాలా మీరు వాయిస్ అంత కనుక తప్పకుండా నువ్వు దేవునికి సమర్పించుకుని మంచి వాక్య పరిచయం చేయగలుగుతావు వెరీ గుడ్ గ్రేట్ థాంక్స్
చాలా కాలం చూస్తున్నాను అంకుల్, నేను కూడా రావాలి రావాలి అని ఎంత హ్యాపీగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. వచ్చి జాయిన్ అవ్వు ఇక్కడ, ఇక్కడ కూడా జాయిన్ అవ్వు, ఏముంది నష్టం. ఇందాక మర్చిపోయిన జసింత్ అండ్ సాన్వి మీరు కూడా చాలా బాగా పాడారు, పేర్లు మర్చిపోయాను. జసింత్ ఒక పెద్ద గాయకుడిలా యాక్షన్ చేస్తూ పాడతాడు. కళ్ళు మూసుకుని గజల సింగర్ లా ఉంటాడు. వెరీ ఎక్స్ప్రెసివ్, వెరీ ఎక్స్ప్రెసివ్. నీ పేరేంటమ్మా? సియోనా. సియోనా అమ్మ పూర్తి పేరేంటమ్మా? పూర్తి పేరేంటి? శ్రేష్ట. సియోనా శ్రేష్టనా? ఓకే. ఎప్పుడైనా వచ్చినప్పుడు క్యాపిటల్ లెటర్స్ తో నీకు, ఇప్పుడు నేను నీకు ఎలా రాసిన రాసుకో, క్యాపిటల్ రీనేమ్ చేసుకో. సియోనా, సియోనా అని పిలుస్తాను నేను. శ్రేష్ట ఇంకొక అమ్మాయి ఉంది కాబట్టి సియోనా. చాలా సిన్సియర్ గా కూర్చోవాలి ఇక్కడ నేర్చుకోవాలి, అర్థమైందా? ఇంటర్నెట్ బాగా లేకపోతే పర్వాలేదు, వీడియో ఆఫ్ చేసుకోవచ్చు, కానీ ఉన్నప్పుడు అటు ఇటు తిరగడం ఓకే. పని ఉంటే రానక్కర్లా, పని లేకపోతే మాత్రం అలా కూర్చుంటున్నారు చూసావా, చక్కగా అలాగే ఉండాలి, ఇక్కడ స్ట్రిక్ట్ గా ఉండాలి, అర్థమైందా? నేర్చుకోవాలని ఆశ ఉన్నప్పుడే ఉండండి, లేకపోతే పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే, అయితే షైనీ అవుతో ప్రార్థన చేద్దామండి, క్లోజింగ్ ప్రేయర్. వాళ్ళ పేరెంట్స్ ఎవరు కనపడలేదు, అందరు బిజీ అనుకుంటాను. మన ఆనంద గారు అందరూ వెళ్ళిపోయారు పాపం. ఇదిగో ఏమండి, రైట్, ఆయన బ్రెండ్ అండ్ ఫాదర్ కూడా ఉన్నారు. శిలాని మమ్మీ లేరా? అందరు పక్కన ఉన్నారండి, పక్కన ఉన్నారు. ఒకసారి అలాగ అందరు ఈ లాస్ట్ చివరి ఫ్రేమ్ లో కనపడండి అందరూ. పేరెంట్స్ ఎవరెవరు అందరూ దయచేసి ఫ్రేమ్ లోకి రండి, పేరెంట్స్ అందరూ ఫ్రేమ్ లోకి రండి. గ్రూప్ ఫోటో తీద్దాం. జైసీ మమ్మీ లేరా, డాడీ ఎవరొకరు అలా ఉండండి, ఫ్రేమ్ పెడదాం. డాడీ ఏమో ఆఫీస్ కి వెళ్ళాడు, మమ్మీ స్కూల్ కి వెళ్ళింది అనుకో. ఓకే, అదే నాకు అర్థమైంది, లేకపోతే అందరు వచ్చి కూర్చుంటారు కదా. వెరీ గుడ్ బ్రెండన్, అలా కూర్చోబెట్టండి. ఓకే బ్రదర్, యాక్చువల్ తనకి మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ బ్రదర్ తనకి. అవునవును, అదే అందుకే అంటే ఇంకా ముందు ముందు స్వరస్థానాలు అవి నేర్చుకుంటాం, నేర్చుకుంటే స్మూత్ గా పాడడం అని నేర్చుతాం. కూర్చోబెట్టి అలా కూర్చోబెట్టి. పర్వాలేదు, ఇప్పుడు పిల్లలకి ఏముంది కానీ వాళ్ళు ఏం పడినా మన ఆనందపడతాం, అదే కదా. కనుక దాన్ని సక్రమంగా ఒక శాస్త్రబద్ధంగా నేర్పడం అన్నది ఈ ఏజ్ నుండి రావాలి. కనుక అలా వింటూ ఉంటే కొన్ని పాడిస్తూ ఉంటాను నేను అలాగా. ఏమండి, వండర్ఫుల్, రైట్, ఓకే. అది ఇంకెవరు, వర్షిణి మమ్మీ లేరా, జాషువా ఎవరున్నారు? అంకుల్ జైసిన్ ఎవరున్నారు? అంకుల్ మా అక్క ఉంది అంకుల్, అంతే. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అమ్మ ఫోన్స్ వచ్చాయా శిలా అమ్మ? ఇండియా నుండి అంత బాగా జరిగిందట అక్కడ. అదే పాస్టర్ గారు, ప్రైజ్ లోడ్ అయ్య గారు, మహర్షి గారు, దేవుని కృప వలన బాగానే జరిగింది. అయ్య గారు శాలెం పాస్టర్ గారు కూడా వెళ్ళారు, అటెండ్ చూపించారు. కాకపోతే మేము లేము అని ఒక ఫీలింగ్ తప్ప కూడా. ఏజ్డ్ అత్తయ్య, 2 ఇయర్స్ నుంచి బెడ్ రిడన్. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ హిప్ ఫ్రాక్చర్ అయ్యి బెడ్ మీదే ఉన్నారు చాలా కాలం. ఈ మధ్యలో నడుస్తున్నారు అనుకున్న టైంలో అట్లా చనిపోవడం కొంచెం బాధ అనిపించింది. ఇంకా మరి జీవితంలో కొన్ని తప్పవు కదా. లాస్ట్ డేస్ లో మాకు బాగా క్లోజ్ అయ్యారు. ఈ అమ్మాయి పాడుతూ ఉంటే ప్రతిసారి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అత్తయ్య కూడా. ఎందుకంటే అత్తయ్య వాళ్ళు ఎయిర్పోర్ట్ బాప్టిస్ట్ చర్చ్ లో అప్పుడు పాటలు పాడేవారు ఇక్కడ చర్చ్ లో, వైజాగ్ వాళ్ళు పాటలు పాడేవారు. మా చిన్న అత్తయ్య గారు కూడా రేడియో సింగర్ అంట. సో మా అత్తయ్య గారు ఎప్పుడైనా పాడుతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవారు శిలోని చూసి. ఎప్పుడు
ప్రతి వారం మేము జూమ్ మీటింగ్ జూమ్ లో గ్యాదర్ అయ్యే వాళ్ళం, ప్రేయర్ పెట్టుకునే వాళ్ళం. ప్రతి వారం పాట పాడించుకున్నారు శిలోనితో. ఈ వారం నిజంగా ఎవ్రీ సాటర్డే పెట్టుకునే వాళ్ళం. ఓకే, అమ్మాయి ప్రతి వారం పాడేది అనేవారు కూడా మా అత్తయ్య గారు చాలా బాగా పాడుతుంది శిలోని అని చెప్పి. నిజంగా ఇదంతా దేవుని కృప. మీ చలవ ఫ్రీగా ఇట్లా పిల్లల కోసం విసుక్కోకుండా ప్రణాళిక అండి, ఇది దేవుని ప్రణాళిక అంతే. దానికి మనం కట్టుబడి ఉండడం మరి మనకి దీవెన. అమ్మాయి వాయిస్ లో మాడ్యులేషన్ మాకే తెలుస్తుంది అయ్య గారు రోజు రోజుకి మారుతుందండి. అందుకే మేము దాని వాయిస్ కల్చర్ అంటాం. ఇప్పుడు పిల్లలు పాడితే మనం మురిసిపోతాం కదా, మేము మురిసిపోం, వాళ్ళు ఇంకా బాగా రావాలని చూస్తాం. ఇప్పుడు వాళ్ళకి శాస్త్రం ఏం తెలియదు కదండి, వాళ్ళకి వచ్చిన దాన్ని పాడుతూ ఉంటారు. దాన్ని కరెక్ట్ ట్రాక్ లో పెట్టాలి. ఇప్పుడు పెడితే మంచి సింగర్స్ అవుతారు. ఫస్ట్ లో పాడేది ఏదో కాకి పాడినట్టు పాడేసేది, ఇప్పుడు పద్ధతి ప్రకారం ఉండదు, చేంజ్ అవుతుంది. మొన్న ఎవరో కూడా అన్నారు చాలా బాగా పాడుతుంది అమ్మాయి, ఎక్కడ ఏంటి ఎలా నేర్పిస్తున్నారు అంటే లాక్ డౌన్ కదా ఎక్కడికి వెళ్తుంది అని అడిగారు. వాళ్ళు హిందూస్ అయ్యారు ఇక్కడ లోకల్ మాకు, వాళ్ళు క్రిస్టియన్ సాంగ్స్ నేర్పుతున్నారు అంటే చాలా అసలు తెలుస్తుంది ఆ వాయిస్ లో ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పి చాలా సంతోషపడ్డారు. ఏమో మరి నాకు అసలు చెప్పగలనా పిల్లలకి ఆ ఊపుకుందా అని అనుకున్నాను, కానీ మరి దేవుడు ఈయన చూస్తేనే ఆ ఇంట్రెస్ట్ వస్తుంది నాకు ఈయన తీర్చిదిద్దాలి ఇంకా అంటే. వీళ్ళు కరెక్ట్ గా 15 ఇయర్స్ వచ్చేసరికి కుక్క అర్థం చేసుకుంటారు. అందుకే ఇప్పుడు సబ్జెక్ట్ షడ్జమము సుందరిషమము గాంధారం ఇవన్నీ అంటే బెదిరిపోతారు అని చెప్పను వీళ్ళకి. మీరు గానీ పాస్టర్ గారు గానీ గద్దించడం కూడా మంచిది అప్పుడప్పుడు పిల్లలు అట్లా. మరి అలాగే పెరిగాం కదా మేము, క్రిస్టియన్ డిసిప్లిన్ లో పెరిగిన వాళ్ళం కాబట్టి కొన్ని కొన్ని ఇష్టపడం. అంటే దూరంగా ఉండి నేర్పిస్తున్నారు కదా, మేము పేరెంట్స్ చెప్పామనుకోండి గమ్మున కూర్చోరు. మీరు గద్దిస్తుంటే కొంచెం సెట్ అవుతున్నారు వాళ్ళు, కూర్చుంటున్నారు. గద్దించడంతో ఒక్కొక్క ఇంకొక ఇది ఉందండి డ్రాబ్యాక్ ఏంటంటే మానేస్తారు కూడా. ఏంటి ఆయన చెప్తున్నారు ఈయన మానేస్తారు, భయపడతారు. కానీ వాళ్ళు సైకలాజికల్ గా ట్రీట్ చేస్తూ నెమ్మదిగా అలా చెప్తున్నారు కాబట్టి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ కలిగి చేయడం ముఖ్యం. ఇప్పుడు అందుకే కాంపిటేటివ్ స్పిరిట్ పెడతా ఉంటారు, ఇంకా బాగా పాడాలి ఇంకా బాగా పాడాలని. ఆ దాని వల్ల వాళ్ళు మానరు అని నాకు తెలుసు. ఒక్కసారి అలా వచ్చి కూర్చుంటే ఇంకా మానరు, ఎందుకంటే ఇంకా బాగా పాడాలి బాగా పాడాలి బాగా పాడాలని ఆశ వస్తుంది వాళ్ళకి. దాంతో పాటు డిసిప్లిన్ ఉంటే ఇంకా బాగుంటుంది. అంతే అంతకంటే పాప అయితే బాగా పాడుతుంది, ఇదంతా దేవుని. అవునమ్మా, అందరు పిల్లలందరూ కూడా చాలా చక్కగా పాడుతున్నారు. ఏ మీరు చూడండి, ఇప్పుడు నేను ఉండొచ్చు లేకపోవచ్చు, 10-10 సంవత్సరాల తర్వాత చూడండి. మీ శిష్యులు అయ్యారు అంతా, మీ శిష్యులు సార్ వాళ్ళు కూడా టీచ్ చేసే లెవెల్ కి వచ్చేస్తారు. ఇప్పుడు కొద్దిగా ఇమ్మెచ్యూర్డ్ గా ఉంటారమ్మా. ఇప్పుడు పాటల యొక్క భావం సాహిత్యం ఇవన్నీ అంటే వాళ్ళకి పడవు, అంటే అర్థం కావు కొన్ని కొన్ని. ఆ స్టాండర్డ్ కి తగినట్టుగా చెప్పుకుంటూ రావాలి అంతే కదా. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా అద్భుతమైన జ్ఞానం ఇప్పుడు కలుగుతుంది పిల్లల్లో, ఊహించినంత జ్ఞానం వస్తుంది చిన్నపిల్లలు కూడా. 3rd year నుండి 4th year నుండి కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు మేము యూట్యూబ్ లో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అయినప్పటికీ ఆ ఏజ్ కరెక్ట్ ఏజ్ వచ్చేసరికి మాస్టర్స్ అయిపోతారు, త్వరగానే మాస్టర్స్ అయిపోతారు. ఇప్పుడు 14 సంవత్సరాల నుండి తెలుసు నాకు, ఇప్పుడు ఉన్నాడు ఏఆర్ కదా కీబోర్డ్ ప్లే చేయడం. కానీ ఒక స్టేజ్కి వచ్చేసరికి 20 ఏళ్ళు వచ్చేసరికి మాస్టర్ అయిపోయాడు. 10 సంవత్సరాలు పనిచేశాను ఏఆర్ రహమాన్ జీమ్స్ తో, చాలా పనిచేశాను వీళ్ళందరితో. ఆ చిన్న వయసు నుండి కూడా వాళ్ళు నేర్చుకుంటూ మాస్టర్స్ అయిపోయారు. ఒక ఏజ్ కి వచ్చేసరికి 20 ఇయర్స్ కి వచ్చేసరికి చూడండి, అప్పుడు అర్థమవుతూ ఉంటాయి అన్ని. ఆహా ఇది ఇలా చెప్పారు, ఇది ఇలా చెప్పారు, ఇది ఇంకా వాళ్ళు పట్టుకోలేదు. ప్రార్థన చేయండి, అన్నింటికంటే ముఖ్యం ప్రార్థన, డిసిప్లిన్ ఇవన్నీతో పాటు దేవుడు మంచి స్వరాలు ఇచ్చాడు అందరికి. అందుకే వాళ్ళని పలికిస్తున్నాను, ప్రతి నోటు పలికిస్తాను అక్కడ, పలకపోయినా పలుతూ ఉంటారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.
ప్రవీణ్ గారు కదా మీ పేరు? బ్రెంటన్ గారు. ప్రవీణ్ గారు ఓకే, అలా అలా మీరు వింటూ ఉండండి. మీరు ఏం చేస్తారు ఇప్పుడు? మీరు ఏం చేస్తున్నారు? నేను చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అండి. నేను మా వైఫ్ ఇద్దరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. అలాగా అలాగా చూసారా ఇప్పుడు పరిచయం అయ్యారు మీకు? ఎన్నిసార్లు వచ్చాను ఎక్కాను అక్కడ. మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేశారండి బాబుని? గ్రూప్ లో పెట్టానా? పర్సనల్ గా కూడా వీడియోస్ వస్తున్నాయి కదండి? వస్తున్నాయి బ్రదర్, వస్తున్నాయి. ఫేస్బుక్ లైవ్ లింక్ అన్ని కూడా చూస్తున్నా కదా, రోజు చూస్తున్నా. ఓకే రైట్. ఈరోజు తను ఆన్లైన్ క్లాస్ లో ఉంటూ మధ్య మధ్యలో ఫేస్బుక్ లైవ్ లో ఫాలో అవుతున్నాను. మహర్షి అంకుల్ గారికి నా వందనాలు చెప్పండి, పిల్లలందరికీ కంగ్రాట్స్ చెప్పండి అంటుంది ప్రజల. తను ఒకళ్ళు అంటే క్లాసెస్ లేకపోతే రోజు వచ్చేది కదండి, వచ్చేది కదా, వచ్చి కోర్స్ చేసేది. క్లాసెస్ వల్ల రాలేకపోతుంది, కానీ పిల్లలందరి కోసం పేరు పేరున ప్రేయర్ చేస్తున్నాను చెప్పమందండి. ప్రతి పిల్లలు ప్రజల అక్క మీ అందరి కోసం ప్రేయర్ చేస్తున్నారు అక్క, కనుక అక్క కూడా మీరు చెప్పండి థ్యాంక్ యూ అక్క ప్రేయర్ చేస్తున్నందుకోసం. మీరు పర్సనల్ గా పెట్టండి ప్రజల అక్కకి, అందరు కూడా మీరు పర్సనల్ మెసేజ్ పెట్టండి. ఓకే అండి. షైని ప్రేయర్ చేస్తుందండి? షైని ప్రేయర్ చేస్తుందా? షైని ప్రేయర్ ఇంకా కనుక అందరూ రేపు రండి అమ్మా, మళ్ళీ సియోనా రావాలి, సిన్సియర్ గా కూర్చోవాలి ఇక్కడ. ఓకే సియోనా, ఒక ఇన్స్ట్రక్షన్, చక్కగా నీట్ గా కూర్చోమ్మా. ఇప్పుడు అందరూ ఎలాగైతే ఉన్నారో అందరు నీట్ గా నువ్వు చక్కగా మంచిగా దువ్వుకొని ముఖం కడుక్కొని ఏమా నీట్ గా కూర్చో. అక్కడ నీ చుట్టుపక్కల ఎవరు ఏ సౌండ్స్ చేయకూడదు. వన్ అవర్ చాలా సిన్సియర్ గా ఉండాలి. ఇది మామూలు అకాడమిక్ గా లేకపోతే మామూలు క్లాసు లాడదు కాదు, ఇది కంటిన్యూస్ గా వీడియోలో కనబడాలి. మీరు ఎవరితో మాట్లాడుతూ ఉండకూడదు. నేను కంటిన్యూ, నేను వీడియో ఆఫ్ లో ఉన్నా కంటిన్యూస్ నేను గమనిస్తూ ఉంటాను. మహర్షి గారు పాఠం చెప్తుంటారు, నేను అందరిని గమనిస్తుంటాను, అందరికి ఇన్స్ట్రక్షన్స్ చాట్ లో పెడుతూ ఉంటాను అనమాట. కాబట్టి ఇక్కడ క్రమశిక్షణ అవసరం, ఆధ్యాత్మిక క్రమశిక్షణ అవసరం, మామూలుగా కూడా అన్ని విషయాలు క్రమశిక్షణ అవసరం. ఇక్కడ మ్యూజిక్ విషయంలో కూడా క్రమశిక్షణ అవసరం, ఉంటేనే మీరు ఎక్కువ అద్భుతంగా నేర్చుకుంటారు. ఓకే, మా మాట మీరు తప్పకుండా మీరు పాటించాలి. ఓకే, ఓవర్ టు షైని. షైని రైట్, ప్రే ప్రే చేసుకో. కృప కలిగిన తండ్రి నాయన యేసు ప్రభా, ఇచ్చిన అమూల్యమైన సమయం కొరకు తండ్రి నాయన నీకే వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. దేవా, ఈ దినమును చూడలేని వారు ప్రభా, ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిన వారు అనేక మంది ఉంటుండగా ప్రభా తండ్రి, కేవలం ఉచితమైన కృపను బట్టి ప్రేమను బట్టి తండ్రి ఇంతవరకు సజీవ లెక్కల్లో ఉంచి తండ్రి మా దినములను ప్రభా మీరు పొడిగిస్తున్న విధానము కొరకు నీకు వందనములు ప్రభా. దావీదు చెప్పినట్టు మా దినములు లెక్కించుకున్నట్టుకు మాకు నేర్పించండి తండ్రి. నాయన నువ్వు ఎంతో గొప్ప దేవుడవు నాయన, మంచి ప్రణాళిక కలిగిన దేవుడవు. కాబట్టి తండ్రి ఈ దినమున ప్రభా ఇలాగా ప్రభా తండ్రి ఈ మ్యూజిక్ క్లాస్ లో ప్రభా మా బిడ్డలందరికీ తండ్రి నేర్చుకునే తరుణాన్ని మీరు ఇస్తుండగా తండ్రి నీకే స్తుతులు ప్రభా తండ్రి. ఎంతో నాయన అడ్వాన్స్డ్ తండ్రి టెక్నాలజీ ఉన్న తండ్రి టైంలో మేము ఉంటున్నాం ప్రభా. దేవా నాయన ఎంతో డిస్ట్రాక్ట్ అయిపోయే సమయాలు ప్రభా ఇవెంతో తండ్రి. సాతానికి ప్రభా ఎంతో నాయన ఉరిగా ఉంటున్న సమయంలో అయినప్పటికీ ప్రభా మీరు మా బిడ్డల్ని మమ్మల్ని అందరినీ ప్రేమించి మేము తప్పిపోకూడదని ప్రభా మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకు తండ్రి నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ ప్రేమ కొరకు వందనములు తండ్రి. నాయన నిజంగా తండ్రి ఇలాంటి సిచ్యువేషన్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే తండ్రి మేము ఎంతగానో నీ సన్నిధిని మిస్ అయ్యేవాళ్ళమేమో, కానీ ఎంతో నాయన మీ గొప్ప ప్రణాళిక తండ్రి నీ చిత్తము ప్రభా. దేవా ఈ సమయంలో ఈ పాండమిక్ ని మీరు అనుమతించారు, దాని ద్వారా ప్రభా ఎంతో నీకు ప్రభా ఈ మీడియా ద్వారా తండ్రి ఈ ఇంటర్నెట్ ద్వారా ప్రభా నీ సేవ చేయగలడానికి ఎంతో సహాయపడుతుంది తండ్రి. నాయన కష్టంలో కూడా స్తుతించమన్నావు, ప్రతి సమయం అందు స్తుతించమన్నావు తండ్రి. నాయన నువ్వు ఎంతైనా స్తుతులకు పాత్రవు ప్రభా, స్తోత్ర అర్హుడవు ప్రభా, నీకే వందనములు తండ్రి. నాయన తండ్రి ఎందు నిమిత్తము ప్రభా ఇది స్టార్ట్ చేసి ఉన్నారో, దీని ప్రణాళిక ఏంటో తండ్రి, దీని ఉద్దేశం ఏంటో సమస్తమును మీరు ఎరిగిన దేవుడవు
నాయన కాబట్టే ప్రభా ఇంతకాలం ఇది కొనసాగలుగుతుంది తండ్రి, నీకే వందనములు. ఎందుకు తగని నన్ను కూడా ప్రభా తండ్రి ఈ జర్నీలో ఒక పార్ట్ చేసినందుకు నీకే స్తుతులు తండ్రి. ప్రభా ప్రతి ఒక్క హృదయవాంఛన తీర్చే దేవుడవు ప్రభా. నా చిన్న ఆశను కోర మీరు తీరుస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా నాయన హృదయాంతరంగంలో నుంచి నిజమైన స్థుతిని నీ సన్నిధికి చేరులాగానే సహాయం చేయండి. మా పిల్లలందరూ క్రమశిక్షణగా ప్రభా ఇది నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఇక్కడ ఉన్నప్పుడు ఈ పాటలు నేర్చుకుని తర్వాత మళ్ళీ లోకంలో ఎక్కడ పడిపోకుండా మీరే కృప చూపించండి ప్రభా. నీ భయభక్తుల్లో తండ్రి వారు పెరిగేవారుగా సహాయం చేయండి. తల్లిదండ్రులకు మీరు ఇచ్చిన ఆశ కొరకు నీకు వందనములు నాయన. నిజంగా డిసిప్లైన్ చిల్డ్రన్ గా మా క్రిస్టియన్ చిల్డ్రన్ అంతా పెరగడానికి మీరే కృప చూపించండి తండ్రి. వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, బయట స్కూల్స్లో ఉంటున్నప్పుడు ప్రభువా ఒక ప్రత్యేకమైన వారిగా వారిని చేయండి. వారికి ఇప్పుడు నేర్చుకుంటున్న ఈ సంగీతము, వారికి ఇచ్చిన ఈ తలాంతులు ప్రభువా నీ కొరకు తండ్రి ఉపయోగించబడి ప్రభువా రానున్న జనరేషన్స్కి తండ్రి ఒక గుడ్ ఎగ్జాంపుల్ లాగా, మంచి మ్యూజిషియన్స్ లాగా మమ్మల్ని వీళ్ళందరినీ మీరు తయారు చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రయాసపడుతున్న తండ్రి మహర్షి అంకుల్ కొరకు నీకు వందనములు. అంకుల్కి ఇచ్చిన ఓర్పు సహనం కొరకు నీకు వందనములు. అంకుల్కి మంచి ఆరోగ్యంను దయచేయండి తండ్రి. ఆ చేతి నొప్పిని కూడా మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభువా. నాయన మీ గాయపడిన హస్తం వేసి నాయన మీరే పూర్తి స్వస్థతను దయచేయండి. శాలెం అంకుల్ కొరకు ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబం కొరకు, వారు చేయుచున్న పరిచయం అంతటి కొరకు నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన అంకుల్కి ఇచ్చిన ఆలోచన కొరకు వందనములు. నిజమే చిన్నపిల్లలకి నేర్పించడం చాలా కష్టం ప్రభువా. దేవా మీరైతే చిన్నపిల్లల్ని త్రోసిపోయాలి, అలాగే అంకుల్ కూడా ప్రభువా వారికి కూడా నేర్పించాలని ఇచ్చిన తండ్రి నాయన ఈ ప్లాట్ఫామ్ అంతటి కొరకు నీకే స్తుతులు తండ్రి. ఇది ఇంకా నువ్వు ఇలాగే కొనసాగి ప్రభువా. నీ నామ మహిమ అర్థమే ప్రభువా. ఇంకా అనేక మంది బిడ్డలు వచ్చి చేరి తండ్రి నేర్చుకోవడానికి సహాయం చేయండి. దేవా నాయన ఈ గద్దింపులను ప్రభువా నాయన వాళ్ళు ప్రేమపూర్వకంగా తీసుకుని తండ్రి వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకుని తండ్రి కరెక్ట్గా ప్రభువా నాయన పాడటానికి తండ్రి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఈరోజు అంతా జరిగించిన కార్యక్రమం కొరకు నీకు వందనములు. ఇంకా నువ్వు ప్రభువా ఈరోజు జరగనై ఉన్న సేవ అంతట్లో మీరే సహాయం చేయండి. ఇంటర్నెట్ కనెక్షన్స్ కొరకు నీకు వందనములు. ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా మీరే సహాయం దయచేయండి ప్రభువా. ఈ గ్రూప్లో తండ్రి తమ ప్రియులను కోల్పోయి ఉంటున్న శిలోని ఫ్యామిలీని కూడా మీరే జ్ఞాపకంలోకి తెచ్చుకోనండి ప్రభువా. దేవనైనా తండ్రి అంత దుఃఖంలో ఉన్న తండ్రి ప్రభువా పాల్గొడడానికి మీరు ఇచ్చిన సహాయం కొరకు నీకు వందనములు. నిజంగా నీ సన్నిధిలో ఉండటం మాకెంతో ఆదరణ ప్రభువా. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ ప్రార్థన అంతా తండ్రి నీకు అంగీకారంగా చేయండి. పాపినైనా చిన్న ప్రార్థన స్పాసని చేర్చుకోమని త్వరలో నేను బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు. ఈ రోజు 150 దినంలో ఇక్కడ వచ్చి చేరి జాయిన్ అయ్యి పాటలు పాడిన బిడ్డలందరికీ, వారి వారి తల్లిదండ్రులకు, వారి వారి కుటుంబ సభ్యులకు, డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబాలకి సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. మా అందరికీ ఉండాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఉండాలమ్మా. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం.